నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్. కేసీఆర్ గారు ఒక సభలో మాట్లాడుతూ, నేను గాని ఓడిపోతే అది మీకే నష్టం అంటూ ఆయన మాట్లాడిన ఆ తీరుని ఎలా చూస్తారు సార్? అంటే ఒక మాట ఆయన అన్న మాట ఏంటంటే, నేను అంటే ఓడిపోతే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే నాకు జరిగే నష్టం ఏం లేదు, కానీ మీరు నష్టపోతారు, అభివృద్ధిని నష్టపోతారు, అలాగే ఒక మంచి పాలకుడిని నష్టపోతారు మీరు. కాబట్టి జాగ్రత్తగా బీఆర్ఎస్ని గెలిపించండి అని చెప్పడం కోసం అలాంటి టెక్నిక్ వాడాడు ఆయన. ఇదే టెక్నిక్ని దాదాపుగా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏపీలో ప్రయోగించాడు ఇదే మాట. నేను ఓడిపోతే మీరే నష్టపోతారు, అమరావతి ఉండదు, జగన్ గెలిస్తే అమరావతి ఉండదు అని ఆయనే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అనలేదు అప్పటికి. జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతికి అనుకూలంగానే అసెంబ్లీలో మాట్లాడాడు, ఓటు ఆయన కూడా ఓటు వేసాడు దానికి. బట్ బాబు గారు చెప్పిందే జరిగింది కదా. కానీ ఆయన అంటే ప్రజలకి చెప్పాడు ఆయన, నేను ఓడిపోతే అమరావతి ఉండదు, నేను ఓడిపోతే పోలవరం ఉండదు, ఇవన్నీ చెప్పాడు. ప్రజలు ఆయన్ని ఓడించారు. ఓడించారంటే మాకు రాజధాని అక్కర్లేదు, పోలవరం అక్కర్లేదని చెప్పినట్టుగా భావించాలా అనేది ఒక యాంగిల్. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆయన ఎప్పుడైతే ప్రజలు తనకు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారో, ప్రజలు ఈ రెఫరెండం మీద అనుకూలంగా అంటే చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా నాకు ఓటేశారు కాబట్టి ప్రజామోదం మేరకు నేను క్యాపిటల్ జోలికి వెళ్ళను అని అనుకున్నాడు ఆయన. ఆ రోజే అనుకుని క్యాపిటల్ అనేది పక్కన పెట్టేశాడు, అమరావతి అనేది పక్కన పెట్టేశాడు, పోలవరం పక్కన పెట్టేశాడు. అలాగే గెలిచిన మరుక్షణం ఆయన ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు, నేను ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇవన్నీ సాధిస్తాను అని మాట్లాడాను, కానీ ఇవన్నీ నా వల్ల కాదు అని ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే మాట్లాడాడు ఆయన. గెలిచాను అని తెలియగానే కేంద్ర ప్రభుత్వానికి అపరిమితమైనటువంటి బలం వచ్చింది, అంటే బీజేపీ చాలా ఎక్కువ సీట్లు గెలుచుకుంది కాబట్టి ఇప్పుడు ఎవరి మాట వినే పరిస్థితుల్లో ఉండదు, నేను కూడా మాట్లాడి ఇవన్నీ తీసుకురాలేను అని తను తాను కన్ఫెస్ చేసుకున్నాడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన మాట, నేను ఓడిపోతే మీకే నష్టము అనేది బూమ్రాంగ్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అలాగే ఈ మధ్య ఈ ఎక్కడో ఓటమి భయం కనిపిస్తోంది బీఆర్ఎస్లో అనే డౌట్ వస్తోంది వాళ్ళ కదలికలు చూస్తుంటే. జయప్రకాష్ నారాయణతో కేటీఆర్ ఇంటర్వ్యూ చేయటం, ఆయనతో చేయించుకోవటం, ఆయన్ని కూర్చోబెట్టి యాంకర్ ప్లేస్లో ఆయన్ని కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ చేయటం అనేది చాలా క్లియర్గా వాళ్ళు ఇక్కడ సెటిల్ అయినటువంటి ఆంధ్ర ప్రాంత ఓటర్లని టార్గెట్ చేశారు. అంటే తెలంగాణ ఆంధ్రులు అనొచ్చు వాళ్ళని, తెలంగాణ ఆంధ్రుల్ని టార్గెట్ చేస్తూ ఈ ఇంటర్వ్యూ నడిచింది. వాళ్ళ ఓట్లు అవసరం కాబట్టి, అంటే మొదటి ఎన్నికలోనేమో అపరిమితంగా అంటే లోకల్ నినాదంతో వాళ్ళు గెలిచారు, రెండో ఎన్నికలో మేము అందరినీ కలుపుకుపోతామనే ఇండికేషన్ ఇచ్చారు, ఇప్పుడు మూడో ఎన్నిక. ఈ మూడో ఎన్నికలో చాలా క్లియర్గా వాళ్ళు ఎవరికి ఏం కావాలన్నా చేసి పెడతామనే మూడ్లో మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడో ఓటమి తాలూకా భయం మొదలైంది బీఆర్ఎస్లో అనేది అయితే అనిపిస్తుంది స్పష్టంగా. నిజంగా సీన్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి అంత బలమైనటువంటి నాయకత్వం కూడా లేదు. అయితే విచిత్రంగా ఈసారి మొదటిసారి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు గ్రూపులు కట్టి విడి సమావేశాలు నిర్వహించడం లేదు, కాబట్టి కొంత అనుకూలత ఉంది కాంగ్రెస్కి, రేవంత్కి అవకాశం ఉంది ఈసారి, జనాలు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది అని అనిపిస్తోంది. కానీ చూడాలి ఏ మేరకు ప్రజలు కాంగ్రెస్తో ఉంటారు అనేది. కాంగ్రెస్లో ఇప్పటివరకు అయితే గ్రూపులు కట్టలేదు. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు బీజేపీ నుంచి అటు టర్న్ అవ్వటం కూడా ఒక పాజిటివ్ సిగ్నల్గానే చూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రజలలో ఉంది, దానికి అనేక కారణాలు ఉన్నాయి. అవినీతి మాత్రమే కాదు, అంటే ఏపీలో జరిగినంత అవినీతి గొడవలు గందరగోళాలు లేవు అనే మాట చెప్పుకుంటున్నారు, కానీ ఇక్కడ జరగాల్సినవి ఇక్కడ జరిగినాయి, జరుగుతున్నాయి. ప్రధానంగా కుటుంబ పాలన అనేది బాగా ఎక్స్పోజ్ అయింది టీఆర్ఎస్. అలాగే ఏది తిన్నా వాళ్ళు మాత్రమే తింటారు, ఇంకొకళ్ళ దగ్గరికి రానివ్వరు అనేటువంటి అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. ఈ రెండు కలిసి బీఆర్ఎస్కి ఎక్కడో ఇబ్బంది కలిగిస్తున్నాయి. వాళ్ళకి సూచన వచ్చేసింది, ఆ సూచన వచ్చిన తర్వాత ఈ మాటలు బయటకు వస్తున్నాయి. అంటే మమ్మల్ని
మమ్మల్ని ఓడిస్తే మీరే నష్టపోతారని బెదిరిస్తున్నాడు ఆయన ఒక రకంగా. ఈ బెదిరింపు ధోరణిలోకి రావటం అంటే ఓటమి భయమే ఖచ్చితంగా. కాబట్టి అది ఆ కోణంలోనే చూడాలి. కొంత గందరగోళం అయితే ఉంది. మొన్నటిదాకా అయితే కాన్ఫిడెంట్గానే ఉన్నాడు ఆయన, మేము గెలుస్తాము. అలాగే ఎన్టీ రామారావు గారి శిష్యుడు మా తండ్రి గారు గురువుని మించిన శిష్యుడు అవ్వబోతున్నాడు, మూడో ఎన్నికలో గెలిచి అని చెప్పాడు కేటీఆర్ మన ఖమ్మంలో. అంటే రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచి మూడో ఎన్నికలో ఓడిపోయాడు. ఈయన మూడో ఎన్నిక కూడా గెలవబోతున్నాడు అని ప్రకటించాడు కేటీఆర్. ఈ మూడో ఎన్నికలో గెలిచి మరి గురువుని మించిన శిష్యుడు అవుతాడా కేటీఆర్ అన్నట్టు, లేకపోతే గురువుతో సమంగా రెండు ఎన్నికల్లో గెలిచి ఓడిపోతాడా అనేది చూడాలి. మీ అనాలిసిస్ ఏంటి సార్, ఏ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపేటటువంటి పరిస్థితి ఉంది ప్రజలు? అంటే కాంగ్రెస్ ఇది బెటర్ అవుతోంది ఇప్పుడు కొంత కంపారిటివ్గా. అంటే టీఆర్ఎస్ వైపు నుంచి నెమ్మదిగా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు వాళ్లే కన్ఫెస్ అవుతున్నారు. బీజేపీ కూడా శతవిధాలా ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ రాకుండా చేయాలని. ఇక్కడ అదే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు, ఏపీలో కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కి ఎంపీ స్థానాలు రాకూడదు. అంటే ఏపీ తెలంగాణల నుంచి వచ్చే ప్రతి ఎంపీ కూడా మోడీ గారి వెనకాల చేయెత్తాలి అనేది వాళ్ళ డిజైనింగ్. ఆ డిజైనింగ్కి అనుకూలంగా జరిగితే వాళ్ళు ఒకలా వ్యవహరిస్తారు, వ్యతిరేకంగా జరిగితే ఇంకోలా వ్యవహరిస్తారు. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి అదే. బీజేపీ అదొక విచిత్రమైన పాత్ర పోషిస్తోంది. పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీ ఒక విచిత్రమైన రోల్ ప్లే చేస్తోంది. కాంగ్రెస్కి కొంత విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి. అంటే బీజేపీ మీద బీఆర్ఎస్కి ఒక హోప్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఇది బలంగా చీల్చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది అని. అలా ఒక రకంగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఏదో రకంగా ప్రభుత్వ ఓటు బ్యాంకుని చీల్చేసి మళ్ళీ బీఆర్ఎస్ని అధికారంలోకి ఎక్కించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడో ఓటమి తాలూకా భయం మొదలైంది బీఆర్ఎస్లో అనేది అయితే అనిపిస్తుంది స్పష్టంగా. నిజంగా సీన్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి అంత బలమైనటువంటి నాయకత్వం కూడా లేదు. అయితే విచిత్రంగా ఈసారి మొదటిసారి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు గ్రూపులు కట్టి విడి సమావేశాలు నిర్వహించడం లేదు. కాబట్టి కొంత అనుకూలత ఉంది కాంగ్రెస్కి, రేవంత్కి అవకాశం ఉంది ఈసారి జనాలు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది అని అనిపిస్తోంది. కానీ చూడాలి మొత్తానికి ఎలక్షన్ హీట్ డెఫినెట్గా మొదలైపోయింది. 30 తారీఖున ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి తెలిసిపోతుంది, తేల్చేయబోతున్నారు ప్రజలు కూడా ఎవరికి మరి ఖరారు చేస్తారో, మరి ఎవరికి అధికారం ఇస్తారో ప్రజలు వేచి చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.